క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి డిసెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ ధ్యానాన్ని విందాం నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండు అనే ఈ మాటలు పరిశుధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథములో వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం బట్టి మనం గమనించగలం పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలాన కూర్చోబెడితే మనకు అది ఏమాత్రం నచ్చదు గెచ్చమనే తోటలో పదకొండు మందిలో ఎనిమిది మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి పేతురు యాకోబు యోహాన్లకు మధ్య ఉండి కనిపెట్టమని చెప్పాడు మిగతా వాళ్ళంతా దూరంగా ఒక చోట కూర్చున్నారు ఆ ఎనిమిది మంది చాలా సనుగుకొని ఉంటారనుకుంటాను వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది అంతే దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు అది అత్యవసర పరిస్థితి అందరూ అనేక రకాలైన ఒత్తిడులకు లోనై ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఏమీ చేయకుండా అక్కడ కూర్చోండి ఇలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు మనకు వచ్చింది కదా ఆ నైరాశ్యతను మనం చూసాం సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు మరికొందరు మధ్యను ఉన్నారు మనం మాత్రం వెనకాల పండుకొని ఉండవలసి వచ్చింది అస్వస్థతతో పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తల క్రిందులు కావడమో జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది మనం చిన్నబుచ్చుకున్నాం క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు తోటలోకి మనం ప్రవేశించిన తర్వాత కూడా చేయడానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది హృదయమా మెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడు వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి అవునండి మనం ఎప్పుడూ ఇలా ఆలోచించాలి ఉదయమా మెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడు వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి దేవుని తోటలో నడిచేవాళ్లే నిలబడేవాళ్లే నిజమైన సేవకులు అనుకోకు నువ్వు కూర్చుని ఉండవలసి వచ్చిన స్థలం కూడా పరిశుద్ధమైనదే క్రీస్తులో జీవించి ఉండడంలో మూడు రకాలున్నాయి ముందుకి వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి ఇవి రెండూ కాక మూడో రకం పోరాడలేనివి పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ ఇక్కడే కూర్చొని ఉండండి నీకు ఇలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడనుకోవద్దు ఇక్కడ కూర్చోండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనది దాని పేరు వేచి ఉండే చోటు కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయడానికి కానీ గొప్ప భారాలు వహించడానికి కానీ ఈ లోకానికి రావు అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు ఏ బల్ల మీద అవి అలంకారంగా ఉండలేవు పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి వాటి పరిమళం వల్ల వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి తన అందాన్ని చూసేవాళ్ళెవరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఇలాంటి పువ్వు అయితే సనుక్కోవద్దు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునుగాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు